हेलो फ्रेंड्स नमस्ते। नागबाबु पै मंच मन शॉकिंग कमेंट्स चेसाडु। नागबाबु पै इंडायरेक्ट गा मंच मन सेटर्लु वेसाडु। मंच मोहन बाबु कुटुंबानिकी चिरंजीवि फ्यामिलीकी मुख्यंगा नागबाबुकु मध्य कोल्ड वार लांटिदि जरुगुतुंदि। आ विषयं मरोसारि मंच मनोज द्वारा बयटकु वच्चिंदि। मंच मनोज नागबाबु पेरु एत्तकुंडा इंडायरेक्ट सेटर्स वेसारु। रीसेंट गा मोहन बाबु पुट्टिनरोजु वेडुकलकु श्री विद्या निकेतनलो घनंगा निर्वहिंचारु। ఈ ఈవెంట్లో మంచి మనోజ్ పరోక్షంగా కొన్ని సెటర్లు వేశాడు। వివరాల్లోకి వెళ్తే మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలకు శ్రీ విద్యానికేతన్లో ఘనంగా నిర్వహించారు। ఈవెంట్లో మంచి మనోజ్ పరోక్షంగా కొన్ని సెటర్లు వేశాడు। హయ్యర్ పర్పస్ అంటూ విద్యానికేతన్ విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చాడు। మంచి మనోజ్ మాట్లాడుతూ హయ్యర్ పర్పస్ లేని వ్యక్తులకు ఏం చేయాలో తోచదు, ఎప్పుడూ పక్కవారి మీద పడుతుంటారు, వారికంటూ లక్ష్యం గమ్యం ఉండదని చెప్పుకొచ్చాడు। ఉదాహరణగా మా ఎన్నికల గురించి మాట్లాడాడు। పోటీ అంటే రెండు పక్కలు ఉంటాయి, ఒకరిద్దరు ఉంటారు, ఇటు పక్క వెళ్ళి ఓట్లు వేయమని అడిగారు, అటు పక్క ఓట్లు వేయమని అడిగారు, పలానా వ్యక్తి గెలిస్తే బాగుంటుందని జనాలందరూ అనుకున్నారు, మా అన్నను గెలిపించారు। అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఇతనొక్కడే ఏం లేదు, అక్కడి వరకు బాగానే ఉంది, అయితే ఇండస్ట్రీ అందరూ ఫ్రెండ్సే, ఎవరికి ఎవరు హాని చేసుకోం, కానీ ఒక వ్యక్తి మాత్రం మా అన్నను టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడదామని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు, కానీ మా అన్న పట్టించుకోలేదు, నాన్నగారు పట్టించుకోలేదు, ఎవరూ పట్టించుకోలేదు, ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని కూడా బూతులు తిట్టాడు, అది మీ అందరూ చూశారు, వాళ్ళు ఎందుకు అలా చేశారని ఆలోచించాను, వాళ్ళకి హయ్యర్ పర్పస్ లేదు, వదిలే పాపం అని నాన్నగారు అన్నారు, కరెక్టే కదా అనిపించింది। తర్వాత నేను ఆయన గురించి ఆలోచించాను, అతని చుట్టూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, హయ్యర్ పర్పస్ కోసం జీవించే వాళ్ళు ఉన్నారు, జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో, కానీ ఆయనకు మాత్రం ఏదీ లేకుండా ఉండిపోయారు అని మంచి మనోజ్ చెప్పుకొచ్చాడు। ఇదంతా నాగబాబుని ఉద్దేశించి అని అందరికీ అర్థమైంది। మరి నాగబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి।